Hi friends, welcome back to our channel Himaja Sweet Home. मुंदगा अंदर की first of all पैद्द sorry ने videos regular का post शेडम कुदरा इटलेगा अंके ने regular का videos अंके post शेडलेगो but इनका मुंचे ने regular का videos post शेस्सानो so कुद्दी का busy का उन्नरम वाला कुद्दी का खादो चाना busy का उन्नरो so अंदर ने videos regular का post शेडम कुदरा लेगो but नेक्स्ट टाइम नीचे बैक टू बैक वीडियो पोस्ट बट वीडियो चाला बट एडिटिंग की टाइम उड़ा वीडियो रेग्युर पोस्ट कुदर बट चाला मंदिरना रिलेटिव फ्रेंड्स अंदर अड़ा वीडियो पोस्ट वीडियो पोस्ट सो वालों सारी बट वीडियो रेग्युर वीडियो पोस्ट उ सो ఆల్రెడీ థంబ్ ఫింగర్ చూసే ఉంటారు నా వీడియో వచ్చేసి స్వీట్ లెమన్ పికిల్ అండి కరెక్ట్ అండి ఇది ఎలా చేస్తారో ఏంటి అనేది చాలా మందికి లెమన్ పచ్చడి అంటే నిమ్మకాయ పచ్చడి అనేది ఏంటో తెలుసు కానీ స్వీట్ లెమన్ పికిల్ ఎలా చేస్తారో అనేది చాలా మందికి తెలియదు అండ్ ఒకవేళ చేసినా గానీ అది ఏంటబ్బా స్వీట్ గా ఉంటది ఎలా ఉంటదో ఏమా అని చెప్పి తినరు బట్ ఇలా చేసి తినండి చాలా బాగుంటది అండ్ పిల్లలు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇష్టంగా తింటారు అండ్ లెమన్ కూడా చాలా మంచిది హెల్త్ కి सो एवरना मामूल पिकिल्स अंटे चाला इष्टं कानी कोंतमंदि हीट वल्ल अंड गैस्ट्रिक वल्ल पिकिल्स अनेदि अवाइड चेस्तुंटारु बट इला चेसुकोनि तिंटे मीकु गैस्ट्रिक अलांटि कूडा एमुंडवु अन्नमाट अंड लेमन कूडा हेल्त कि मंचिदि सो कंपल्सरी मीरु कूडा इला ट्रई चेसि चूडंडि ओकसारि चाला सिंपल अंड ईजी प्रासेस अन्नमाट दीनिकि फस्ट गा मनकु कावाल्सिंदि अंटे फ्रेश फ्रेश लेमन्स सो नेक्स्ट प्रासेस एंटो एंटि अनेदि मनं किचन गेले चूसेद्दां लेट्स गो टू द किचन फस्ट मनमु फ्रेश लेमन्स तीसुकोवालन्नमाट लेमन्स अनेदि बागा फ्रेश गा उंडाली अंड चूडंडि नेनु बागा वाश चेसुकोनि आरबेट्टुकुन्नानु कोद्दिगा कूडा तडि अनेदि उंडकूडदन्नमाट असलु तडि अनेदि उंडकूडदु अंड इप्पुडु इक्कड मध्यलो उंदि कदा आ होल नुंचि मनमु असलु कट चेयकूडदन्नमाट मध्यलो नुंचि कट चेयालि कट चेसेटप्पुडु पिकिल्स एप्पुडु अलाने कट चेयालि सो मामूल चाला मंदि मध्य नुंचि कट चेस्तुंटारु अला कट चेयकूडदु इला नेनु इप्पुडु चूपिस्तुन्ना कदा ई वीडियोलो चूपिस्तुन्न विधंगा कट चेसुकोवाली अंड इला हाफ चेसुकुन्न तर्वात मनं हाफ दांट्लो इंका 4 रावालंट अंटे मोत्तं ओक लेमन लो 8 पीसेस रावालि चिन्न चिन्न मुक्कलु अलागा मनं 4 पीसेस अन्नमाट ओक हाफ मनं हाफ चेसुकुन्नाक दींट्लो 4 रावालि इंकोक दांट्लो मొత్తం కంప్లీట్ గా అట్లా మనం 8 పీసెస్ చేసుకోవాలి సేమ్ అన్ని లెమన్స్ అలాగనే చేసుకోవాలన్నమాట ఫస్ట్ టైం మనం మధ్యలో కట్ చేయాలి అండ్ సెకండ్ టైం మనం హాఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ మధ్యలో డాట్ నుంచి కట్ చేస్తే షేప్ అనేది మనకు కరెక్ట్ గా వస్తుంది అంటే ఒక పీస్ పెద్దగా ఒక పీస్ చిన్నగా లేకుండా కరెక్ట్ సైజ్ లో వస్తుందన్నమాట చూడండి ఇలాగా చేసుకోవాలి సో అన్ని లెమన్స్ ఇలానే కట్ చేసి పెట్టుకోవాలి
సో చాలా మంది సీడ్స్ అనేది తీసేస్తారంట కానీ నేను సీడ్స్ మొత్తం గింజలు కూడా వేసేస్తున్నాను అన్నమాట నేను ఏమీ ఇలాగా సెపరేట్ గా లెమన్ ఈ నిమ్మకాయలో ఉన్న గింజలు మాత్రం పక్కకి తీయట్లేదు దాంట్లోకే వేసేస్తున్నాను ఎందుకంటే ఈ ఈ గింజల్లో కూడా అంటే ఈ విత్తనంలో కూడా చాలా పోషకాలు అనేవి ఉంటాయంట అందుకు నేను వేసేస్తున్నాను డైరెక్ట్ సో ఇలాగా అన్ని మనం లెమన్స్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఇప్పుడు దీంట్లోకి క్రిస్టల్ salt అంటే లావు ఉప్పు తీసుకొని మనం ఆ నిమ్మకాయలు ఎన్ని ఉన్నాయి దాని తగ్గట్టుగా మనం క్వాంటిటీ వేసుకోవాలి సో నేను కొద్దిగా salt ఎక్కువనే వేస్తున్నాను ఎందుకంటే ఇది నిలువ పచ్చడి కాబట్టి ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి కొద్దిగా ఉప్పు ఎక్కువనే వేయాలి అండ్ దీని తర్వాత మనం పసుపు వేసుకోవాలి పసుపు చాలా మంచిది అండ్ 2 స్పూన్స్ ఆర్ 1 1/2 స్పూన్ అయితే సరిపోతుంది సరిపోతుంది అండ్ ఉప్పు వచ్చేసి మీ సరిపడా టేస్ట్ తగ్గట్టుగా బట్ ఉప్పు అనేది తక్కువ అసలు కాకూడదండి సో ఉప్పు తక్కువ అయితే మన పచ్చడి అనేది త్వరగా పాడైపోతుందన్నమాట నిల్వ అనేది ఎక్కువ ఉండదు అందుకు కొద్దిగా ఉప్పు ఎక్కువ వేస్తే ముక్కలు కూడా ఉప్పు బాగా పడుతుంది అండ్ ఎక్కువ రోజులు ఉంటదన్నమాట నిల్వ అనేది సో ఉప్పు మాత్రం ఖచ్చితంగా మీరు కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి ఉప్పు అంతా ముక్కలకి మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు వీలైతే చేతితో కూడా మిక్స్ చేసుకోవచ్చు చానా నీట్ గా బాగా మొత్తం ఉప్పంతా ఉప్పు ఆ పసుపంతా ముక్కలకి బాగా పట్టాలన్నమాట అలా మొత్తం మనము మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జార్ తీసుకోండి సో మీ దగ్గర జార్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోవచ్చు లేదంటే గ్లాస్ జార్ తీసుకోవచ్చు కానీ స్టీల్ మాత్రం అస్సలు తీసుకోకండి సో ఏదైనా జార్ లాగా కానీ గ్లాస్ కానీ అండ్ ప్లాస్టిక్ కంటైనర్ మూడిట్లో ఏదైనా పర్లేదు దాంట్లో మనము పచ్చడి అనేది నిల్వ చేసుకుంటే చాలా రోజులు వస్తుంది ఇప్పుడు మనము ఈ ఉప్పు మనం నిమ్మకాయలకంత ఉప్పు పట్టించాం కదా ఇవంతా పీసెస్ మనం దీంట్లోకి వేసేసుకోవాలి మొత్తం అంతా మొత్తం అన్నీ వేసేసుకోవాలి సో జార్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జార్కి తడి అనేది ఏమీ ఉండకూడదు బాగా ఆరిపోయి డ్రైగా ఉండాలి తేమ అనేది అస్సలు తగలకూడదండి జార్ కానీ స్పూన్ కానీ దేనికి కూడా తేమ లేకుండా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి వన్ డే ముందే నేను కడిగి బాగా వాష్ చేసుకుని ఎండలో డ్రై చేసి పెట్టానన్నమాట ఇలాగా ముక్కలంతా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని గాలి అంతా ఏమీ పోకుండా దీని మీద ఒకటి వైట్ కలర్ క్లాత్ మీద ఏ దగ్గర ఉంటే ఏముంటే అది మీ దగ్గర అదంతా వేసుకొని బాగా మనం దీనికి కట్టేయాలన్నమాట కట్టేసి ఒక డార్క్ ప్లేస్ అంటే ఏదైనా షెల్ఫ్లో కానీ ఎక్కడైనా పెట్టేసేయండి సో రోజు మీకు కుదిరినప్పుడల్లా ఒక 3 డేస్కి ఒకసారి అలా తీసేసి జస్ట్ ఊరికి అలా మిక్స్ చేసేసి పెట్టేసాను ఒక 21 డేస్ తర్వాత చూద్దామండి డైలీ 3 డేస్కి ఒకసారి అలాగ మనం కలుపుతూనే ఉండాలి 21 డేస్ తర్వాత చూద్దామండి సో మూత తీసేసి చూద్దాము ముక్కలన్నీ బాగా ఊరుతాయన్నమాట సో 21 డేస్ అయితే సరిపోతుంది చూడండి ముక్కలన్నీ ఊరిపోయినాయి మనం ఫస్ట్లో అప్పుడు పై వరకు ఉండాలి ముక్కలు బట్ ఇప్పుడు ఊరిన తర్వాత మొత్తం కింది వరకు వచ్చేసింది సో ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాన్ని హీట్ చేసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పెట్టుకున్నాను సో ఒక గ్లాస్ అవసరం లేదు ఒక సగం గ్లాస్ అయితే సరిపోతుంది ఎక్కువ వాటర్ అవసరం లేదు ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లం వేసేసుకుంటున్నాము సో ఈ బెల్లం ఆర్గానిక్ బెల్లం అన్నమాట సో బెల్లంలో కూడా వెరైటీ ఏవంటే అవి బాగుండవు అన్నమాట కొన్ని ఇలాగ బ్రౌన్ కలర్ అయ్యే బెల్లం అయితేనే పికిల్కి చాలా బాగుంటుంది సో మీరు కావాలంటే దంచుకొని కూడా వేసేసుకోవచ్చు బట్ నేను బెల్లం వేసేస్తున్నాను ఎలా అయినా కరిగిపోతుంది వాటర్లో అని చెప్పేసేసి ఇదంతా బాగా దగ్గరకు వచ్చేలాగా కరిగించుకోవాలన్నమాట బాగా కొంచెం ఒక పాకం లేక తీగ పాకం అంటారు కదా అలాగా వచ్చేంత వరకు మనం బాగా కరిగించేసుకోవాలి ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది నార్మల్ పికిల్ అయితే మనం కారం ఎక్కువ వేస్తాము బట్ ఇక్కడ ఏంటంటే మనం ఆ స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేయడానికి మనం కారం అనేది వేస్తామన్నమాట ఎక్కువ అవసరం లేదు
सो इदी मोत्तम बेल्लमंत करिगिपोयिन तर्वात मनं ई कारं पोडि अनेदि वेस्तामु साल्ट अयिते आल्रेडी मनकि मुक्कल्लो उंटदि काबट्टि मनं उप्पु वेयाल्सिन अवसरं लेदु पसुपु उप्पु अयिते आल्रेडी उंडिपोतुंदि अंड इप्पुडु इदि बागा दग्गर अयिपोयिंदि अन्नमाट इप्पुडु दग्गर अयिन तर्वात इप्पुडु दींट्लोकि मनं आल्रेडी निल्व चेसि जार्लो स्टोर चेसुकुन्न मुक्कलु उन्नायि कदा अवन्नी वेसेसुकोनि ओक 10 मिनट्स पाट अलागा उडिकिंचुकोवालि एंदुकंटे ఆ స్వీట్ ఫ్లేవర్ అండ్ ఈ ఉప్పు ముక్కలు ఉంటాయి కదా అవి రెండింటిని బాగా కలవాలన్నమాట సో అందుకు మనము మొత్తం బ్యాలెన్స్ అవ్వడానికి అని చెప్పేసి కొద్దిసేపు ఉడకబెడతాం సో ఆల్మోస్ట్ బెల్లం అయితే కరిగిపోయింది అండ్ పాకం కూడా కొద్దిగా నార్మల్ లైట్ పాకం అంటారు కదా అలా అయింది సో ఇప్పుడు ఇవి రెండు వేసి ఆ పుల్లతనము ఆ స్వీట్ తనము ఆ కారం తనం మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మనం ఉడికించుకోవాలి ఇదేం పెద్ద ప్రాసెస్ కాదండి చాలా సింపుల్ ప్రాసెస్ విత్ ఇన్ 10-15 మినిట్స్ అంటే మీరు క్వాంటిటీ బట్టే అన్నమాట సో అలాగే నాకైతే 15 మినిట్స్ పట్టిందన్నమాట సో నేను కొద్దిగా ఒక 2-3 మంత్స్ కి సరిపడా నేను పికిల్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు మాత్రం కొద్దిగా 15 మినిట్స్ పట్టింది సో ఇది హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఉడికించేసుకోవాలి సో మీకు తెలిసిపోతుంది ఆ థిక్నెస్ అనేది ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోతుందన్నమాట చేస్తున్నప్పుడు సో ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేస్తారు అండ్ ఈ మధ్య మధ్యలో ఈ సీడ్స్ ఉంటాయి కదండి ఈ విత్తనాల వల్ల చేదు ఫ్లేవర్ వస్తుందని అనుకుంటారేమో బట్ కాదండి అది కూడా మంచి ఒక మన బాడీకి ఒక మెడిసిన్ టైప్ అనమాట అది కూడా మంచిగా పనిచేస్తుంది అందుకే నేను సీడ్స్ అనేది తీయకుండా వేసేసాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో అంతే అండి ఇది కొంచెం సేపు బాగా చూడండి ఈ విధంగా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లగైన తర్వాత మనము జార్లో స్టోర్ చేసేసుకొని ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అంటే అన్ని ఇయర్స్ ఉంటుంది అన్నమాట మీరు పెట్టుకునే క్వాంటిటీ బట్టి సేమ్ మనం నిల్వ పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఎంతో రుచికరమైన స్వీట్ లెమన్ పికిల్ రెడీ చల్లగా అయిపోయిందండి ఇది చల్లగా అయిన తర్వాత జార్లో స్టోర్ చేసుకోవడం అంతే చూసారు కదండి ఇవాళ మన వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీరే చూడాలి ఇంకా మీరే డిసైడ్ చేయండి అండ్ చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు మన ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్